హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మానసతో ముచ్చట్లు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నా వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో డే 2 అనమాట. డే 1 ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. దాంట్లో నా ఫుడ్ చాయిసెస్ అండ్ ఆల్సో వర్కౌట్ రొటీన్ షేర్ చేసుకున్నాను మీతో. సో ఈరోజు డే 2 అరౌండ్ 8:30 అయింది. ఫస్ట్ థింగ్ నేనేం చేస్తున్నాను అంటే డీటాక్స్ వాటర్ తీసుకుంటున్నాను. వై? బికాస్ మనం నైట్ 8:30కి డిన్నర్ ఫినిష్ చేసాం కదా. సో ఇప్పుడు మార్నింగ్ 8:30 అయింది, చాలా గ్యాప్ వచ్చింది, నేను ఏ ఫుడ్ తీసుకోలేదు మధ్యలో. సో అందువల్ల ఏంటంటే, ఫస్ట్ మనం లిక్విడ్ ఇచ్చామనుకోండి డైజెషన్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత మనం వాకింగ్ చేసేద్దాం, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను డీటాక్స్ వాటర్లో అల్లం, జీలకర్ర అండ్ సినమిన్ వాడుతున్నాను, ఎందుకంటే అది డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి. మార్నింగ్ హాట్ వాటర్లో ఇవి వేసుకొని తాగితే కొంచెం నాకు బెనిఫిట్ అనిపించింది, అందుకని షేర్ చేస్తున్నాను. సో డీటాక్స్ వాటర్ తాగేసి వాకింగ్ చేయాలి. ఇప్పుడైతే మా కమ్యూనిటీ చుట్టూ 2 రౌండ్స్ వేసాను అనమాట, విచ్ ఇస్ ఈక్వల్ టు 3 మైల్స్. సో అంత వాకింగ్ చేశాక ఎర్లీ మార్నింగ్ ఆకలిస్తుంది కదా, డెఫినెట్లీ. అగైన్ గుడ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. నేనేంటంటే బ్రెడ్ స్లైట్గా వేడి చేసి ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట, బ్రెడ్ ఆమ్లెట్ టైప్లో వేసుకుంటున్నాను. నాకు బ్రెడ్ ఆమ్లెట్ ఫాస్ట్గా అయిపోతుంది అనిపించింది, ఎందుకంటే మండే కదా, సో హెవీ డే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి అంత టైం స్పెండ్ చేయాలనుకోవట్లేదు. సో క్విక్గా ఇది చేసేసుకున్నాను అనమాట. నేను వెజిటేరియన్ని, బట్ ఎగ్ అయితే తీసుకుంటాను. సో వాకింగ్ అయిపోయాక ఫ్రెష్ అయి పూజ చేసుకున్నాను, దెన్ చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటుంటే గుర్తొచ్చింది ఇప్పుడు మనం లంచ్ ప్రిపేర్ చేయాలి. అరౌండ్ 12:30 అయింది. సో ఇంకొక హెల్తీ రెసిపీ చూసేద్దాం. సో మన లంచ్ రెసిపీ వచ్చేసి గ్రీన్ పులావ్ అనమాట. అది ఎలా చేయాలో ప్రాసెస్ ఒకసారి మీకు చెప్తాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసి, జీలకర్ర 1.5 టీ స్పూన్ యాడ్ చేయండి, అండ్ 4 క్లవ్స్ యాడ్ చేయండి. దాన్ని టాస్ చేసేసుకోండి. ఆ తర్వాత 3 చిల్లీస్ యాడ్ చేసి టాస్ చేసేయండి. దెన్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసేసుకోండి. సో ఈ మొత్తం రెసిపీలో మనం వాడేది 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ. ఘీ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఘీలో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. మనం ఆయిల్తో ఫ్రై చేయడం కంటే ఘీతో ఫ్రై చేస్తే మీకు ఫ్యాట్స్ కూడా దీంట్లో కవర్ అవుతాయన్నమాట. నెయ్యి తక్కువ వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసి మూత పెడితే ఆనియన్స్ అనేవి ఈజీగా మగ్గిపోతాయన్నమాట. సో ఇది చాలా మంచి రెసిపీ, ఐ మీన్ లైక్ మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయి ఈ రెసిపీలో, ఎందుకంటే దీంట్లో మనం పాలక్ అనేది చాలా ఎక్కువ యాడ్ చేస్తున్నాం. పోర్షన్ ఆఫ్ పాలక్ అనేది ఎక్కువ ఉంటుంది, విచ్ కంటైన్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. ఫైబర్ వల్ల మనకి మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ మనం ప్రోటీన్ కోసం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో నా దగ్గర గ్రీన్ పీస్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకనే ఉన్న వాటివి యాడ్ చేస్తాను. అండ్ దెన్ లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ యాడ్ చేయండి. పెప్పర్ వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని నా ఫీలింగ్. సో కారం ఏమి యాడ్ చేయట్లేదు సపరేట్గా. అండ్ దెన్ రైస్ వేసేసుకొని టాస్ చేసేసి దానికి రైస్కి సరిపడా వాటర్ వేసుకొని మగ్గించేసుకోండి ఆఫ్టర్ 15 మినిట్స్. నాకైతే 15 మినిట్స్ పట్టింది, నేను 2.5 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను. హాయ్ ఎవ్రీవన్, సో ఇప్పుడు 4:30 అయింది. నేను అట్లా చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల అమెజాన్ పార్సెల్ వచ్చిందనమాట, ఇది సోఫా రెక్లైనర్ కవర్ అనమాట. సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ ఫాలో అయి ఉంటే నేను అమెజాన్ నుంచి లాస్ట్ టైం ఒక సోఫా కవర్ ఆర్డర్ చేశాను, నాది 3 టైర్ రెక్లైనర్ సోఫా. సో దానికి కవర్ కోసం చూస్తున్నాను. లాస్ట్ టైం తీసుకుంది క్లాత్ అంత మంచిగా లేదు, సో ఈసారి వెల్వెట్ ఆర్డర్ చేశాను అనమాట, చాక్లెట్ కలర్లో. సో ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మోస్ట్లీ ఫిట్ అవుతుందనే అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో కవర్ అయితే ఇట్లా ఉంది, ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది, మాకు చాలా నచ్చింది. ఇన్స్టాలేషన్ వాజ్ సో ఈజీ.
సో ఇది అమెజాన్లోనే తీసుకున్నాను, లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి నేను పుచ్చకాయ తీసుకుంటున్నాను, నాకు ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసే టైం లేదు. టైం అరౌండ్ 7 అయిందన్నమాట. ఫస్ట్ అయితే మనం చపాతీ చేసుకుంటున్నాం, బీట్రూట్ చపాతీ. చపాతీ పిండి కలిపేసేసి వర్కౌట్ చేసుకుందాము. బీట్రూట్ చపాతీకి నేను 1 బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ని మిక్సీలో గ్రైండ్ చేసేసి, చపాతీ పిండి నార్మల్గా వాటర్తో కలుపుతాం కదా, అలా కాకుండా బీట్రూట్ ప్యూరీతో కలుపుతున్నాను అన్నమాట. సో బీట్రూట్ చపాతీ ఏంటంటే హై ఇన్ ఫైబర్, మనకు అందరికీ తెలిసిందే కదా. బీట్రూట్ వెజిటేబుల్లో చాలా మంచి ఫైబర్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ బీట్రూట్ చపాతీతో పాటు పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో అది మా డిన్నర్. ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపేసి దెన్ మనం వర్కౌట్ చేద్దాము. సో వర్కౌట్ ఏంటంటే, నేను ఈరోజు టెన్నిస్ ఆడుతున్నాను. సో టెన్నిస్కి ఒకళ్ళు కంపెనీ ఇవ్వాలి కాబట్టి సందీప్ వర్క్ 8 ఆ టైంకి అయిపోతుంది అన్నమాట. సో 8కి మేము వెళ్ళి టెన్నిస్ ఆడుతున్నాము. చీకటి పడింది అనుకోకండి, లైక్ 8:45 వరకు అంత మూన్ ఏమీ రాదన్నమాట. సో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ టెన్నిస్ ఆడుకొని బ్యాక్ టు హోమ్ అన్నమాట. ఇప్పుడు మనం చపాతీ చేసుకోవాలి. ఇంటికి వచ్చేసాను, ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి చపాతీ చేస్తున్నాను అన్నమాట. ఈ చపాతీలన్నీ అయిపోయాక కర్రీ చేయాలి. సో ఆ కర్రీ నేనేం చేస్తున్నాను అంటే అలచందల కర్రీ చేస్తున్నాను, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ప్రోటీన్. మనకి బీట్రూట్ చపాతీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బీట్రూట్లో హై ఫైబర్ కదా. అండ్ ఆల్సో ఎవరైనా బీట్రూట్ని డైరెక్ట్గా తినలేకపోతే ఇట్లా ఈ చపాతీ రూపంలో చేసుకున్నారనుకోండి, టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి, జస్ట్ గ్రీస్ చేస్తున్నాను అంతే. సో ఇలా నా చపాతీలన్నీ ఫినిష్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఆల్సో కర్రీ కూడా క్విక్గా 5 మినిట్స్లో చేసేస్తాను, పెద్ద శ్రమ లేకుండా. ఆ ప్రాసెస్ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ అలచందల్ని నానపెట్టుకోండి రాత్రిపూట. నేను 1 కప్ అలచందలు నానపెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు రైస్ కుక్కర్లో దాన్ని పెట్టేసి స్టీమ్ చేస్తున్నాం అన్నమాట. ఆఫ్టర్ దాట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీరా అండ్ ఆల్సో చిల్లీ కరివేపాకు టాస్ చేయండి. కొన్ని ఆనియన్స్ కట్ చేసి టాస్ చేసేసుకోండి, లైక్ 1/2 ఆనియన్ యూజ్ చేశాను నేనైతే. ఆనియన్స్ కొంచెం మగ్గాక, మనం ఇందాక రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా అలచందలు, ఆ ఉడకబెట్టినవి తీసి ఈ ప్యాన్లో వేయండి. సో ఆ వాటర్తో పాటు వేస్తే మనకి న్యూట్రిషన్ వాల్యూ కూడా ఏమీ మిస్ అవ్వకుండా ఉంటుంది. దెన్ ఆల్ స్పైసెస్ యాడ్ చేయండి, లైక్ కారం, పసుపు, ధనియా పౌడర్. అంతే, ఒక 2 మినిట్స్ టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకోండి. సో ఇది నా నైట్ డిన్నర్ అన్నమాట. ఇంతటితో ఈరోజు వ్లాగ్ అయిపోయింది. నా డే 2 వ్లాగ్ మీకు నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సీ యూ ఆల్, లవ్ యూ, గుడ్ నైట్, బాయ్.